హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుందండి ఈ నేపథ్యంలో మనకు ఫిబ్రవరి నెలలో మనకు కొన్ని పథకాలను అమలు చేయబోతున్నారు ఈ ఫిబ్రవరి నెలలో ఏ ఏ పథకాలని అమలు చేయబోతున్నారు ఏ ఏ పథకాల ద్వారా ఎవరు లబ్ధి పొందబోతున్నారు ఎంత మొత్తం ఈ యొక్క లబ్ధి అనేది చేకూరనుంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయ చూడండి ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న పథకానికి సంబంధించి వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోవడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా మనకు దాదాపు ప్రతి నెలలో కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది అందులో భాగంగానే ఈ ఫిబ్రవరి నెలలో మనకు మొట్టమొదటగా అమలు కాబోయే పథకాలు వచ్చేసి మనకు రేషన్ అయితే ఉంటుంది అలాగే పెన్షన్ అయితే ఉంటుంది సో అవి మనకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అయితే మనకు ఈ యొక్క వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే జరుగుతుందనమాట సో తర్వాత మనకు అమలు కాబోయే మొట్టమొదటి పథకం జగనన్న విద్యా దీవెన ఈ పథకం మనకు ఫిబ్రవరి మొదటి వారంలోనే పడుతుందండి సో ఎవరైతే అర్హత కలిగిన విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నాలుగు విడతలుగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ని అయితే అందిస్తూ ఉంది అందులో భాగంగానే మనకు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మనకు ఫిబ్రవరి మొదటి వారంలో అయితే డబ్బులను అయితే వేయబోతున్నారనమాట సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి జగనన్న చేదోడు ఈ జగనన్న చేదోడు అనే పథకం ద్వారా అర్హత కలిగిన వారందరికి కూడా పదివేల రూపాయలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తూ ఉందండి ఈ పథకాన్ని గత సంవత్సరం మనకు అక్టోబర్లోనే అమలు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్షేమ క్యాలెండర్లు అయితే విడుదల చేసింది కానీ ఈ పథకాన్ని మనకు అప్పట్లో కొన్ని కారణాల వల్ల వాయిదా అనేది వేశారనమాట సో ఈ యొక్క వాయిదా వేసినటువంటి జగనన్న తోడు పథకాన్ని మనకు ఈ నెల పదహారు తేదీనైతే అమలు చేయబోతున్నారు సో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఈ నెల పదహారు తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరి ఖాతాలో నేరుగా పదివేల రూపాయలైతే పడబోతున్నాయండి సో తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి జగనన్న వసతి దీవెన ఈ జగనన్న దీవెన అనే పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున రెండు విడతలలో విడతకి పదివేల రూపాయల చొప్పున నేరుగా విద్యార్థుల యొక్క వాళ్ళ ఖాతాలనే పడ్డం జరుగుతుంది సో ఈ యొక్క విద్యార్థుల ఖాతాల్లో పడినటువంటి ఆ డబ్బులను వాళ్ళు వసతి భోజనం ఖర్చుల కింద అయితే వాడుకోవాలన్నమాట సో కాబట్టి ఈ యొక్క జగనన్న వసతి దీవెన పథకాన్ని మనకు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలోనే అమలు చేయాలని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మనకు ఈ యొక్క ఫిబ్రవరికి అయితే ఈ యొక్క పథకాన్ని వాయిదా వేశారు సో ఫిబ్రవరి మనకు చివరి వారంలో అయితే ఈ పథకం అయితే అమలు చేసేటట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుపుతుందనమాట సో కాబట్టి ఎవరైతే జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి అర్హులుంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ నెలకర లోపల డబ్బులు అయితే పడ్డం జరుగుతుంది సో తర్వాత మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకం వచ్చేసి ఇళ్ల నిర్మాణం ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో అటువంటి వారికి మిగిలినటువంటి లాస్ట్ పేమెంట్ అంటే వాళ్ళకి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి ఇస్తుంది కదా అందులో ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని బిల్లులు అయితే తీసుకున్నారో సో ఇల్లు అనేది పూర్తి అయిపోతే రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఈ ఫిబ్రవరి నెలలోనే వాళ్ళకి వేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట సో తర్వాత మనకు కాబోయే పథకం వచ్చేసి మనకు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన అర్హత కలిగిన ప్రతి ఒక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా ఉచితంగా రేషన్ పంపిణీ అండి సో మనకు ఈ యొక్క మార్చి వరకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు ఫ్రీ రేషన్ అయితే ఇస్తారు సో ఇది మనం డైరెక్ట్గా రేషన్ షాప్ వద్దకు వెళ్ళి కార్డుకి కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు ఫ్రీ రేషన్ ఉంటుంది సో ఇందులో మనకు ఫ్రీ రేషన్తో పాటు ఈసారి మనకు కొన్ని సరుకులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దానికి సంబంధించి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను సో తర్వాత మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా అమలు చేసే పథకం వచ్చేసి రైతులకు సంబంధించండి రైతులకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత డబ్బులను ఈ నెల ఇరవై ఏడో తేదీన అమలు చేసే విధంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ఎలిజిబులిస్ట్లు కూడా తయారు చేస్తూ ఉందండి సో మొత్తం మీద ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన మొదటి డబ్బులను ఈ ఫిబ్రవరి నెలాఖరులో అయితే విడుదల చేస్తామన్నట్లుగా మనకు అప్డేట్స్ అయితే వస్తున్నాయి సో ఈ యొక్క ఫిబ్రవరి నెలలో మనకు అమలయ్యేటువంటి పథకాలు అయితే ఇవేనండి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏమైనా మరి మనకు మార్పులు చేర్పులు ఏవైనా కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లయితే ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో అనేది చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్